రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో శాసనమండలికి మన జరిగే ఎన్నికల్లో మా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ వచ్చి చైర్మన్ గారి దగ్గర ప్రమాణ స్వీకారం చేశాం. ఆ నేపథ్యంలో మా జిల్లాకు సంబంధించిన మా పెద్దలందరూ కూడా ఇవాళ నాతో పాటు ఇక్కడ వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరున అలాగే వారితో పాటు ఇక్కడ మా ఇంతకుముందు నా సహచరులుగా నాతో పాటు పార్టీలో పనిచేసిన పెద్దలు ఇప్పుడు శాసనమండలి సభ్యులుగా ఉంటున్న పెద్దలు కూడా మరి నాతో పాటు విచ్చేసిన వీళ్ళందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ బాధ్యత నా మీద పెట్టిన ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి వారితో పాటు ఇక్కడున్న పెద్ద అందరికీ కూడా మళ్లీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి దీని కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా వారి మనసులో ఏముందో వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని కోరలేదో దాని అంతటినీ కూడా మరి నేను నిర్వహిస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి మాటిస్తున్నాను. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతాయుతంగా ఈ అంశాలు అయితే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకు అభిప్రాయం. ఎవరి మీద బురద తల్లాలని ఎవరి మీద రాయిస్తారని అది చూసి ఆనందించాలనేది మా అభ్యర్థం కాదు. బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలిలో మా పార్టీ తాలూకా మాటని మా పార్టీ అభిప్రాయాన్ని విధానాన్ని అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టికి మరి సభ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి దాన్ని సఫలీకృతం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం.